నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, అరకెపూడి గాంధీపై ఫైర్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. 9,950 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది. మరి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ 9,950 క్యూసెక్లు కిందికి వదిలేయాలి కదా. ఎందుకనంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ఫ్లో కెనాల్ కెపాసిటీ, అవుట్ఫ్లో కాలువ కెపాసిటీ 14,000 క్యూసెక్స్కు కాలువ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ వచ్చిన 9,950 క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా. వదిలేస్తే నీ ఫ్లడ్ కుషన్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు. పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతావు. కానీ 9,900 క్యూసెక్స్, 9,950 క్యూసెక్స్ ఏలేరు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో వస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో తెలుసా? అవుట్ఫ్లో కేవలం 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 2వ తారీఖున 7,033 క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటికి ఎంత పంపించారో తెలుసా? కేవలం మళ్ళీ 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 3వ తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో 4,991 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది ఎంతో తెలుసా? కేవలం మళ్ళీ 300 క్యూసెక్లు మాత్రమే. సెప్టెంబర్ 4వ తారీఖున 5,045 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం 300 క్యూసెక్లు. ఈ మాదిరిగా రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ, కెనాల్ అవుట్ఫ్లో కెనాల్ క్యారియింగ్ అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానియకుండా 14,000 క్యూసెక్స్ను పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడర్నైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి 14 కాకపోతే దాన్ని 10,000 వేసుకోండి. కనీసం 10,000 క్యూసెక్లైనా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు? పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నా కూడా ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం 300 క్యూసెక్లు మాత్రమే వదిలిపెట్టారు. ఇలా వదిలిపెడుతూ ఏకంగా 9వ తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది. స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు. వదలాల్సింది పోయి మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు. నింపేసరికి 9వ తారీఖున 45,335 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి 21,500 క్యూసెక్లు కిందికి నీళ్ళు వదిలేశారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26,134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా 27,275 క్యూసెక్లు నీళ్లు కిందికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. మీ ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. నీలాంటి దుర్మార్గులు
భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సి వచ్చింది తప్పించి, లేకపోతే ఇన్నేళ్లలో మా భాష ఎప్పుడు కూడా తేడా రాలే. ఇందాకన్నా తరిమి తరిమి కొడత చేతగానే ఎవడున్నాడు చూసుకుందాం, ఎటువంటి అభ్యంతరం కూడా లేదు, దానికి సిద్ధంగా ఉంటాం మేము. రెండోది, చాలా విషయాలు మాట్లాడారు, రెచ్చగొట్టే విషయాలు మాట్లాడారు, వ్యక్తిగతంగా దూషించారు. శ్రీలింగాలు ప్రజలందరినీ కూడా ఆలోచించమన్నారు. శ్రీలింగపల్లి ప్రజలందరికీ కూడా నేను మంచిగా చెడు అనేది అందరికి కూడా తెలుసు, అందరూ కూడా తెలవబట్టే ఈరోజు 3 సార్లు గెలిపించారు. ప్రజలకు ఎప్పుడు లాయల్గానే ఉంటా, రాజకీయం అప్పుడు రాజకీయం చేస్తాం, అభివృద్ధి అప్పుడు 4 సంవత్సరాల 11 నెలలు అభివృద్ధి ధ్యేయంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. దాంతోపాటు ఈ 10 సంవత్సరాల్లో ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అనేది మేము ఎప్పుడు కూడా అడగలే, ఏ భాషలు ఎవరు మాట్లాడారు అనేది, గాంధీ నువ్వు భాష చక్కగా మాట్లాడు, ఎస్ మీరు చక్కగా ఉండి నన్ను మాట్లాడమంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లాగా చక్కగా విని క్రమశిక్షణగా మాట్లాడతాం. 10 సార్లు రెచ్చగొట్టావు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు, మహిళల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు, మహిళలే కాక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గవర్నర్ రాష్ట్రపతి మహిళలను తెలిసి వాళ్ళని కూడా కించిపరిచే విధంగా నువ్వు మాట్లాడిన తీరు నువ్వు మార్చుకో. పార్టీల పరంగా యుద్ధాలు ఉంటాయి, క్రిటిసైజం ఉంటుంది, చేసుకోవటం తప్పులేదు, కానీ వ్యక్తి పేరు పెట్టి మాట్లాడావు. నువ్వు మాట్లాడినందుకు మాత్రమే నేను మాట్లాడాల్సి వచ్చింది తప్పించి, అడ్వాన్స్ అయ్యి ఒక మాట మాట్లాడాల్సింది తప్పించి, ఇంకో విధంగా లేదని కూడా నేను తెలియజేస్తున్నా. హరీష్ రావు గారు కూడా గాంధన్నాను భాష మార్చుకోవాలని పెద్ద మనిషి నాకు చెప్పాడు. నాకన్నా హరీష్ అన్న సీనియర్, ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని లకారం భాష మాట్లాడిన వారు మాట్లాడిన తీరు కూడా వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. దూషించట్లే, అందుకనే అన్న ఉపాధ్యాయుడు ఇప్పుడు నా కారా తల కొట్టొచ్చు, నా ఇంత తల కొట్టొచ్చు, ఎందుకంటే నేను సింగిల్ గుల కాబట్టి ఆయన నన్నే కూడా వీకిరా, నేను ఇన్నే తీస్తున్నా కదా. మీరు ఇంత నేను మీకు ఒడిస్తున్నా, మన అయ్య జాగిరా, మన అయ్య జాగిరా, ఇది మా అయ్య జాగిరి, తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రలో మీ నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినాను మీరు, నువ్వు నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నికాసమైన తెలంగాణ బిడ్డలము, ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని, నీళ్ళక్క ఆంధ్ర నుంచి బతకనికి రాలేరు భయ్, మేము తెలంగాణ వాళ్ళము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటో, రేపు చూస్తాను, రేపు ఎవరు వాస్తవంగా. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్న గాంధీ గారి ఇంట్లో ఇవాళ సమావేశం ఉంటుంది. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ, ముఖ్య నాయకులు అందరూ కూడా రాండని ఇవాళ పిలుపు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము పిలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో మా ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మాజీ ఎమ్మెల్యేలని,
మాజీ ఎంపీలని, సర్పంచ్లని, ఎంపీటీసీలని, కార్పొరేటర్లని, మున్సిపల్ చైర్మన్లని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, ఉప సర్పంచ్లని, వార్డు మెంబర్లని, కేసీఆర్ గారి ప్రతి అభిమానిని, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి ప్రతి అభిమానిని ఇవాళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆఖరికి ఇవాళ పొద్దున నేను రాజుగారు ఇక్కడి నుంచి బయలుదేరి మేమిద్దరం వెళ్తాము. మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా, గొడవ అవసరం లేదు, తను కూడా స్వాగతించిండు. నేను మీడియాలో చూసినా కలిసిపోయి కలిసి వస్తాము, తీసుకొని వచ్చుకుంటామని, కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతామని నేను ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వినకుండా ఇవాళ నన్ను రాజుగారిని, రాజుగారి ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మరియు నిన్న పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారికి ఎస్కార్ట్ ఇచ్చి ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను స్తంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా, మరి నిన్న ఎందుకట్లా చేసిరని నేను అడుగుతా ఉన్నా పోలీస్ వాళ్ళని. వచ్చిన వాళ్ళ 30-40 మందిని ఇలా సైబరాబాద్ పోలీస్ అనేది ఆ 30-40 మందిని ఆపలేకపోయినరా. నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఈ తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వయంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి, ఇలా ఏదైనా చేసి అని చెప్తే ఎలా ఒక ఎమ్మెల్యేకే ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. నేను ఒక్కటే అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టర్, మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని, 30-40 మంది గుండాలని సైబరాబాద్ పోలీసు ఆపలేకపోయిందా? మీరు ఈ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకటే, నేను షేర్లింగం పెళ్లి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. శాసనసభ్యుడు బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ కు ఫిర్ సే ఆయనా దిఖాయా హై ఔర్ యే జో ఆదేశ్ పారిత్ హువా హై భ్రష్టాచారీ కట్టర్ బైమాన్ అరవింద్ కేజ్రీవాల్ కు కండిషనల్ బెయిల్ మిలీ హై. कुछ पहलू आज का जो आदेश आया है उसको आपके समक्ष रखना बेहद जरूरी है और ये कहना गलत नहीं होगा जेल वाला सीएम अब बेल वाला सीएम हो गया है और वो भी कैसी कंडीशनल बेल है वो भी मैं आपके समक्ष रखूंगा और इस आदेश के आने के बाद सबसे पहले जो अहम है, अति आवश्यक है, दिल्ली की जनता की आवाज जो भारतीय जनता पार्टी उठाती रही है, अरविंद केजरीवाल को तुरंत चाहिए कि वो अपने पद से इस्तीफा दे दें. లేకిన్ బేషరమ్ అరవింద్ కేజ్రీవాల్ ఐసా కరేంగే నహీ, క్యోంకి అరవింద్ కేజ్రీవాల్ మే
एक बूंद नैतिकता नहीं बची है। जो अरविंद केजरीवाल राजनीति में आकर कहते थे कि अगर किसी नेता पर आरोप लग जाए तो इस्तीफा दे दे, आज वो कंडीशनल बेल पाते हैं और तब भी 6 महीने तक किसी संवैधानिक पद पे कोई व्यक्ति बैठा हो उसके लिए तो एक दिन अगर वो जेल चला जाए तो बहुत बड़ी बात होती है, इस्तीफा दे देना चाहिए। यहां 6 महीने तक जेल में रहकर आए और आज कंडीशनल बेल मिलने पर भी इस्तीफा नहीं दिया है। और ये कहना गलत नहीं होगा, भ्रष्टाचार युक्त सीएम अभियुक्त, अब वो अभियुक्त की श्रेणी में है। और आप जो बिंदु मैं आपके समक्ष रख रहा हूं, बिंदुवार तरीके से इसका संज्ञान लेकर ये बात जनता तक जरूर जानी चाहिए। सबसे पहले सर्वोच्च न्यायालय में अरविंद केजरीवाल की दलील क्या थी? पहला, उनकी पहली दलील ये थी कि जो उनकी गिरफ्तारी हुई है वो वैध नहीं है। द अरेस्ट ऑफ अरविंद केजरीवाल इज इलीगल। और आज सर्वोच्च न्यायालय ने जब फैसला सुनाया है, बड़ी जिम्मेदारी से मैं आपके समक्ष ये रख दूं, तो इस दो न्यायाधीशों की खंडपीठ ने स्पष्ट किया है, एपलेंस अरेस्ट डज नॉट। మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఇది డీజీపీ గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడేందో సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు ముఖ్యమంత్రి దిక్కు డీజీపీ దిక్కు. ఇంకేందో రివ్యూ చేస్తారట ఇవాళ మధ్యాహ్నం. ఏం రివ్యూ చేస్తావు? ఇంకా సూటికి ఎట్లా కొట్టాలి, ఇంకెవరిని ఎవరిని కొట్టాలి, ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా? అసలు ఉందా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే, ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు, 10 రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నిన్నేం జరిగింది? కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచమర్యాదలు, పోలీస్ స్టేషన్లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి, సమోసాలు తినిపించి, ఛాయలు తాగిపించి, ఎస్కార్ట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్టు చేసి 2 గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్లో మహబూబ్ నగర్లో ఇచ్చిపెట్టింది మమ్మల్ని. అంటే అసలు లా అండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా? అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్గొండకు వెళ్తే డైరెక్ట్గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు. ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు. సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు. ఏ ఒక్క విషయంలోనైనా పోలీసు యాక్ట్ చేసిందా? ఎక్కడన్నా అరెస్టు జరిగినాయా? అంటే ఇవాళ ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొట్టా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష, రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జరగొట్టా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పనిచేసిండ్రు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది, 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడిన రవిళ్ళు ఈ రకంగా రౌడీల్లాగా వ్యవహరించిందా? ఇవాళ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
బీఆర్ఎస్ లెక్కనని విమర్శిస్తేనంటే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుండే? రివ్యూ ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి, నువ్వు చక్కగా లేవు ఫస్ట్. పాపం పోలీసులు ఏమంటావు? ఇన్ఫాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్ గా ఇందిరాగాంధీ కొనసాగుతూ ఉంటే ఆమెకు ఎదిరించి యూనియన్ విద్యార్థి విభాగ నాయకత్వం వహించి వారి డిమాండ్లను ఇందిరాగాంధీ ఎదురుగానే చదివి వినిపించి చేసినటువంటి ధైర్యశాలి మన హెచ్ఓడి గారు. మరి అటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు సిపిఎం పార్టీ అభ్యున్నతికి బీద ప్రజల సేవకు, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రత్యేక హోదా గురించి అయితేనేమి అనేక విషయాల మీద ఆంధ్రప్రదేశ్కు సపోర్టుగా ఆయన మాట్లాడటము, ఉద్యమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఈరోజు దేశ యావత్తు అందరూ కూడా మన ఆయన చనిపోయినటువంటి విషయంలో తీరని లోటుగా భావిస్తున్నారు. నేను కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 2-3 సార్లు మనం యేచూరి గారిని కలిసి, సీతారాం యేచూరి గారిని కలిసి మాట్లాడడం జరిగింది. చాలా వినయంగా విధేయతగా ఎవరినైనా సరే బాగా మాట్లాడగలిగే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు చనిపోయినందుకు ఒక తెలుగువారిగా ఒక తెలుగువాణిగా నేను కూడా చాలా బాధపడుతున్నా. ఈరోజు దేశ యావత్తు కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన మరణం తీరని లోటు అని చెప్పేసని, అదేవిధంగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత పార్లమెంటులో అనేక విషయాల మీద చర్చించి అనేక విషయాల్లో కూడా కమిటీల్లో కూడా నెంబర్గా కొనసాగారు. ఎస్ఎఫ్ఐలో కానీ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో కానీ ఆయన పనిచేశారు విద్యార్థి విభాగంలో ఉన్నప్పుడు. కాబట్టి ఆయన పై స్థాయిలో ఉండి ఈరోజు ఆయన చనిపోవడం, ఆయనకు మనశ్శాంతి భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని, అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పి నాగార్జున రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారునిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, అరకెపూడి గాంధీపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.